ంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు శివ భగవాను వాచ బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వండి శ్రీకృష్ణుడు నెంబర్ వన్ సుగంధమయమైన పుష్పం కావుననే అతడు అందరికీ ప్రియమనిపిస్తాడు అందరూ అతడిని తమ నయనాలపై పెట్టుకుంటారు ప్రశ్న లౌకికంలో ప్రియమైన సంబంధం ఏది మరియు స్వీటెస్ట్ అని ఎవరిని అంటారు జవాబు లౌకికంలో కూడా మధురమైన వారు అని తండ్రినే అంటారు పిల్లలైన మీరు కూడా మా అతి ప్రియాతి ప్రియమైన వారు ఆ మధురమైన తండ్రియే మేము వారి ప్రియమైన పిల్లలము అని అంటారు స్వీటెస్ట్ అని టీచర్ను అంటారు ఎందుకంటే టీచర్ చదువును చదివిస్తారు జ్ఞానము సంపాదనకు ఆధారం మీకు కూడా మొదట జ్ఞానము లభిస్తుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఈ జ్ఞానాన్ని ధారణ చేయాలి మరియు ఇతరుల చేత కూడా చేయించాలి పాట నీ దారిలోనే మరణించాలి ఓం శాంతి పిల్లలు పాటను విన్నారు ఎవరైనా మరణించినప్పుడు ఇతర తల్లి తండ్రుల వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారు ఆ తండ్రికి అభినందనలు చెప్పడం జరుగుతుంది ఆత్మలైన మనము వినాశనము లేని వారమని పిల్లలైన మీకిప్పుడు తెలుసు అక్కడ అది శరీర విషయం ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు అనగా ఒక తండ్రిని వదిలి ఇంకొక తండ్రి వద్దకు వెళ్ళిపోతారు మీరు ఎనభై నాలుగు సాకార తండ్రులను పొందారు నిజానికి మీరు నిరాకారుడైన తండ్రికి పిల్లలు ఆత్మలైన మీరు నిజానికి నిర్వాణ ధామము శాంతి ధామపు నివాసులు అక్కడ తండ్రితో పాటు అందరూ నివాసం ఉంటారు దానిని ఆత్మల లోకము అని అంటారు ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు అలాగే తండ్రి కూడా అక్కడే ఉంటారు ఇక్కడ లౌకిక తండ్రికి పిల్లలుగా అవుతారు కావున వారిని మర్చిపోతారు సతీయుగంలో తండ్రిని ఎవ్వరూ స్మరించరు బుద్ధి కిందకు వచ్చేస్తుంది బాబా చెప్తున్నారు వారిని స్మృతి చేసినట్లయితే ఓ బాబా అని అంటారు ఇతడిని కూడా బాబా అని అంటారు వీరు కూడా తండ్రియే ఇక్కడ లౌకిక తండ్రిని చూస్తారు పారలౌకిక తండ్రిని పిలిచినప్పుడు దృష్టి పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మీరు ఆ తండ్రికి చెందిన వారిగా అయ్యారు మొదట మనం పవిత్రంగా ఉండేవారమని రాజ్యభాగ్యాన్ని పొందామని ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయని మీకు తెలుసు దుఃఖితులుగా అయ్యారు కావుననే తండ్రిని స్మృతి చేస్తారు ఈ వస్త్రమును అనగా శరీరమును ధరిస్తూ ధరిస్తూ ఇప్పుడు తమోప్రధానముగా అయిపోయారు మొదట ఆత్మ శరీరము రెండూ సతోప్రధానముగా ఉండేవి మళ్ళీ ఆత్మ సతో రజో తమోలలోకి వస్తుంది మొదట స్వర్ణిమంగా ఉండేది ఆ తర్వాత వెండి రాగి లోహములలోకి వచ్చారు దీనిని నగ అని కూడా అంటారు బంగారంలో లోహాలను కలుపుతారు కదా ఇప్పుడు ఆత్మలైన మీరు పతితులుగా అయిపోయారు అని బాబా అర్థం చేయిస్తారు బంగారం నల్లగా అయిపోయింది మీరు నల్లగా అశుద్ధంగా అయిపోయారు మొదట ఆత్మ అయినా మీరు పవిత్రంగా ఉండేవారు అప్పుడు శరీరము కూడా పవిత్రంగా ఉండేది మళ్ళీ ఇప్పుడు పవిత్రమైన శరీరాన్ని ఎలా తీసుకుంటారు స్నానం చేయడం ద్వారా తీసుకుంటారా స్నానం చేయడం ద్వారా ఏమీ జరగదు హే పతిత పావన తండ్రి అని ఆత్మయే పిలుస్తుంది బాబా అన్న పదము ఎంత మధురమైనది అది చాలా మంచిది భారత ఖండంలోనే బాబా అన్న పదము ఉంది పిల్లలు బాబా బాబా అని అంటూ ఉంటారు ఇప్పుడు మనం ఆత్మాభిమానులుగా అయ్యి బాబాకు చెందిన వారిగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు నేను మొట్టమొదట మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను అని అంటున్నారు బాబా పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ఇప్పుడు ఇక అంతిమంలోకి వచ్చి చేరుకున్నారు అని బాబా చెప్తున్నారు లోపల ఎల్లప్పుడూ బాబా బాబా అని అంటూ ఉండండి ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు హే పతిత పావన తండ్రి రా నీవు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయి అని వారినే అందరూ పిలుస్తూ ఉంటారు అందరూ తమ తమ భాషల్లో పిలుస్తూ ఉంటారు ఎప్పుడైతే ప్రపంచము పాతబడిపోతుందో అప్పుడు పిలుస్తారు కావున తప్పకుండా సంగమ యుగంలోనే వారు వస్తారు ఇది కూడా మీకు తెలుసు శాస్త్రాల్లో రకరకాలుగా వ్రాసేశారు పిల్లలైన మీకు వీరు అనగా బాబా మా అతి ప్రియమైన తండ్రి అన్న నిశ్చయము ఉంది బాబా కూడా మధురమైన పిల్లలు అని అంటారు స్వీట్ స్వీటర్ స్వీటెస్ట్ మధురం అతి మధురం మధురాతి మధురం మరి స్వీట్ ఎవరు లౌకిక సంబంధంలో కూడా తండ్రియే ప్రియమైనవారు ఆ తర్వాత స్వీటెస్ట్ అని టీచర్ను అంటారు టీచర్ చాలా మంచివాడు చదివిస్తాడు కదా జ్ఞానమే సంపాదనకు ఆధారము అని అంటారు కావున ఈ జ్ఞానము కూడా సంపాదనకు ఆధారమవుతుంది యోగమును స్మృతి అని జ్ఞానమును నాలెడ్జ్ అని అంటారు మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేశానని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు శివ జయంతిని జరుపుకుంటారు కానీ శివ బాబా ఎలా వచ్చారు ఈ సృష్టిపైకి అన్నది ఎవ్వరికీ తెలియదు చిత్రాలలో త్రిమూర్తి ఉన్నారు శివుడు పైన ఉన్నారు బ్రహ్మద్వారా స్థాపన అని అంటారు స్థాపనను ఎవరు చేయిస్తారు చేయువారు మరియు చేయించేవారు శివబాబాయే బ్రహ్మ విష్ణు శంకరులపైన శివుడు ఉంటారు వారు రచన వారి రచయిత శివుడు బ్రహ్మ విష్ణు శంకరులు రచన అయ్యారు మరి వారి రచయిత శివుడు తాను నిరాకారుడు ఇది సాకార సృష్టి ఇది సృష్టి చక్రం పునరావృతమవుతూ ఉంటుంది బాబా తెలియచేస్తున్నారు సూక్ష్మవతనాన్ని సృష్టి చక్రము అని అనరు ఈ మనుష్య సృష్టియే చక్రంలో తిరుగుతూ ఉంటుంది బాబా చెప్తున్నారు సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ చక్రము విషయం ఉండదు ఇప్పుడు ఇది కలియుగం నరకము సతియుగము స్వర్గము మరిప్పుడు ఇప్పుడు వాసులను స్వర్గవాసులుగా ఎవరు తయారు చేయాలి వామ మార్గంలోకి వెళ్ళడం ద్వారానే పతితులుగా అయిపోతారు దిన ప్రతిదినము ఇక సుఖంలోకి వస్తూ ఉంటారు ప్రపంచం తమో ప్రధానంగా అయిపోతుంది అప్పుడు పూర్తిగా తమోగుణ బుద్ధి అని అంటారు వీరు చాలా సతోప్రధానమైన బుద్ధి కలవారు దేవత సమానమైన వారు అని అంటారు నిజానికి దేవతలకే పూజ జరగాలి కానీ ఈ సమయంలో ఎవ్వరూ దేవతలుగా లేరు ఎందుకంటే వారిలో దివ్య గుణాలు లేవు క్రైస్తవులకు క్రీస్తును గురించి తెలుసు అతడిని పూజిస్తారు భారతవాసులు స్వయాన్ని దేవీ దేవతలుగా పిలుచుకోలేరు ఫలానా దేవి దేవత అన్న పేర్లు ఎందరికో ఉన్నాయి కానీ ఆ గుణాలైతే లేవు నిర్గుణుడినైనా నాలో ఏ గుణమూ లేదు అని గానం చేస్తారు ఆత్మ ఎవరి ముందు అలా అంటుంది తండ్రి ముందు అలా అనాలి కదా తండ్రిని మరచి సోదరుల వెనక పడుతూ ఉంటారు విష్ణు శంకరులు కూడా సోదరులే కదా వారి ద్వారా ఏమీ లభించదు సోదరుల పూజను చేస్తూ ఉంటారు కిందకు దిగజారుతూ ఉంటారు ఇప్పుడు మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు అరే మరి తండ్రి పేరేమిటి వారు నామరూపాలకు అతీతము అని అంటారు అరే ఒకవైపు తండ్రిని అఖండ జ్యోతి స్వరూపుడు అని అంటున్నారు మళ్ళీ ఇంకొక వైపు వారు నామరూపాలకు అతీతం అని ఎలా అంటున్నారు నియమానుసారంగా అందరూ తమో ప్రధానంగా అవ్వవలసిందేనని కూడా భావిస్తారు మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే అందరినీ సతోప్రధానంగా తయారు చేస్తారు ఆత్మ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి ఆత్మలందరూ తండ్రితో పాటు ఉంటారు కొత్త ప్రపంచం పాత ప్రపంచంగా అవ్వవలసిందే ఇప్పుడు మనం బాబాకు చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు బాబా వచ్చారు బ్రహ్మ ద్వారా స్థాపనను చేయిస్తారు నేను బ్రహ్మతనువును ఆధారంగా తీసుకుంటాను అని వారు అంటారు నేను భాగ్యశాలీ రథముపై స్వారీ చేస్తాను అని బాబా తెలియచేస్తున్నారు రథంలో తప్పకుండా ఆత్మ ఉంటుంది కదా భగీరథుడు గంగను తీసుకువచ్చారు అని అంటారు గంగ జటల నుండి ఎలా వస్తుంది పర్వతాల నుండి ఆ తీయని నీరు వస్తుంది సముద్రం నుండి మేఘాలు నీరు నింపుకొని ఆ తర్వాత కురుస్తాయి ఈ రోజుల్లో సైన్స్ శక్తితో నీటిని కూడా తీయగా చేసేస్తారు సహజ సిద్ధమైన మేఘాలు ఎంతగా కురుస్తూ ఉంటాయి ఎంతటి నీరు వస్తుంది వరదలు వచ్చేస్తాయి అసలు ఇంతటి నీరు ఎక్కడి నుండి వస్తుంది మేఘాలే లాక్కు వస్తాయి అంతేగాని ఇంద్రుడు మొదలైన వారు ఎవ్వరూ లేరు మేఘాలు నీరును నింపుకొని వర్షిస్తాయి నిజానికి ఇది జ్ఞానమనే వర్షం ఇది జ్ఞానము కదా దీనివల్ల ఏం జరుగుతుంది పతితుల నుంచి పావనులుగా అవుతారు బాబా చెప్తున్నారు గంగా యమున నదులు సత్యయుగంలో కూడా ఉంటాయి కృష్ణుడు అక్కడ ఆటపాటలు మొదలైనవి చేసేవాడు అని అంటారు నిజానికి అటువంటి విషయాలు ఏవి ఉండవు అక్కడ కృష్ణుణ్ణి ఎంతగానో సంభాళిస్తూ పాలన చేస్తారు అతడు చాలా మంచి పుష్పం కదా పుష్పాలు ఎంత ప్రియమనిపిస్తాయి పుష్పాల నుండే సుగంధాన్ని తీసుకుంటారు ముళ్ళ నుండి ఎప్పుడైనా సుగంధాన్ని తీసుకుంటారా ఇదంతా ముళ్ళ అడవి నేను వచ్చి పూల తోటను తయారు చేస్తానని నిరాకారుడైన బాబా అంటారు కావుననే బబుల్ నాథుడు అన్న పేరును కూడా పెడతారు తుమ్మముళ్ళ లాంటి వారిని పుష్పాలగా తయారు చేస్తారు కావుననే ముళ్ళను పుష్పాలగా తయారు చేసే నాథుడు అని మహిమను గానం చేస్తారు మరి అటువంటి బాబాపై ఎంత ప్రేమ ఉండాలి లౌకిక తండ్రి ఉన్నా కూడా ఆత్మ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తుంది ఎందుకంటే దుఃఖితంగా ఉంది ఇది కూడా ఒక ఆటయే మీరు అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు వారు వస్తారు శివబాబా వస్తారు కావుననే శివ జయంతిని జరుపుతారు ఇప్పుడు మనం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు మన సంబంధం వారితోనూ ఉంది అలాగే లౌకిక తండ్రితోనూ ఉంది బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు పావనంగా అయిపోతారు అని అనందమైన తండ్రి అంటారు మీరు లౌకిక తండ్రి అని వారు పారలౌకిక తండ్రి అని ఆత్మకు తెలుసు ఆత్మ పారలౌకిక తండ్రినే పిలుస్తుంది హే భగవంతుడా హే గాడ్ ఫాదర్ అని ఆత్మ అంటుంది తండ్రి ఇంట్లోనే ఉన్నప్పుడు మరి ఓ తండ్రి అంటూ ఎందుకు పిలుస్తున్నారు ఆత్మ ఆ అవినాశి తండ్రిని తలుచుకుంటుంది వారు ఎప్పుడు వచ్చి కొత్త ప్రపంచాన్ని రచిస్తారో కూడా ఇప్పుడే అర్థం చేసుకుంటారు కలియుగ అంతిమం మరియు సత్యుగ ఆది ఈ రెండింటి సంగమంలో వస్తారు అని తప్పకుండా అంటారు కలియుగపు ఆయువు లక్షల సంవత్సరాలు అని అనేస్తారు మనుషులు భగవంతుణ్ణి పొందేందుకు ఎంతగానో భ్రమిస్తూ ఉంటారు అందరికన్నా ఎక్కువగా ఎవరు భక్తి చేశారు వారికి మొదట లభించాలి కదా మొట్టమొదట మీరే భక్తిని ప్రారంభిస్తారు అని బాబా అర్థం చేయిస్తారు కావున మీకే మొట్టమొదట జ్ఞానము లభించాలి మీరు మొదట అసురీ గుణాల కలవారీగా ఉండేవారు ఇప్పుడు మీరు దైవీ గుణవంతులైన దేవతలుగా అవుతారు ఇంత ఉన్నతమైన స్వర్గానికి మీరు యజమానులుగా అవుతారు బాబా చెప్తున్నారు అక్కడి ప్రతి వస్తువు ఫస్ట్ క్లాస్గా ఉంటుంది మీరు చాలా గొప్ప వ్యక్తులుగా అవుతారు మీ కొరకు అక్కడ వజ్ర వైఢూర్యాల మహళ్ళు తయారవుతాయి బాబా చెప్తున్నారు ఎప్పటి వరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు శివబాబా నుండి వారసత్వము లభించజాలదు శూద్రులు వారసత్వాన్ని తీసుకోలేరు ఇది యజ్ఞం కదా ఇందులో బ్రాహ్మణులు తప్పకుండా కావాలి యజ్ఞం ఎల్లప్పుడూ బ్రాహ్మణుల చేత జరుగుతుంది శివుడిని రుద్రుడు అని కూడా అంటారు కావున ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం రుద్రుడైన శివబాబా ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు భక్తి పూర్తయినప్పుడు ఈ యజ్ఞాన్ని రచించడం జరుగుతుంది మనుషులు భక్తి మార్గంలో యజ్ఞాలను రచిస్తారు సత్యయుగంలో దేవతలు ఎప్పుడూ ఈ యజ్ఞాలు మొదలైన వాటిని రచించరు కానీ ఇది రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం ఈ పేరుతో శాస్త్రాల్లో కూడా గాయనము ఉంది భక్తి మరియు జ్ఞానం సగం సగం ఉంటాయి భక్తి రాత్రి జ్ఞానము పగలు ఈ విధంగా బాబా అర్థం చేయిస్తారు ఎల్లప్పుడూ బాబా బాబా అని అంటూ ఉండండి బాబా మనల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు వీరు అతి ప్రియమైన తండ్రి వారికన్నా ప్రియమైన వారు ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు అర్ధకల్పం బాబాను స్మృతి చేశారు ఆ తండ్రికి చెందిన వారిగా మనం అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు గృహస్థ వ్యవహారంలో ఉంటూ బాబాను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు అందరూ ఇక్కడ ఉండలేరు ఆ బాబా దగ్గర ఉండగలరు ఎక్కడా ఎవరా బాబా వారి పేరేమిటి శివ బాబా వద్ద ఎక్కడ ఉంటారు పరంధామంలో అక్కడ ఆత్మలందరూ ఉండగలరు ఇక్కడ ఉండజాలరు ఇక్కడ కొద్దిమందే ఉంటారు ఇక్కడ పిల్లలైన మీరు జ్ఞానాన్ని తీసుకోవాలి ఇది చదువు కదా ఎవరైనా కలిసినప్పుడు ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు లౌకికము మరొకరు పారలౌకికము అని అర్థం చేయించాలి దుఃఖంలో ఉన్నప్పుడు పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు ఇప్పుడు ఆ తండ్రి వచ్చారు అతి ప్రియాతి ప్రియమైన వారు శివబాబాయే కృష్ణుడు కూడా అందరికీ ప్రియమైనవాడు కానీ శివబాబా నిరాకారుడు మరి కృష్ణుడు సాకారుడు కృష్ణుణ్ణి అందరి తండ్రి అని అనరు అతడు విశ్వానికి అధిపతి అతడిని కూడా అలా తయారు చేసేవారు శివబాబాయే ఇరువురూ ప్రియమైనవారు కానీ ఆ ఇరువురిలోనూ ప్రియమైనవారు ఎవరు అని అంటే శివబాబా అనే అంటారు శివుడే కృష్ణుణ్ణి ఆ విధంగా తయారు చేస్తారు కృష్ణుడేమి చేస్తాడు ఏమి చేయడు తమో ప్రధాన ఆత్మలని బాబాయే వచ్చి ప్రధానంగా తయారు చేస్తారు కావున గాయనము వారికే జరుగుతుంది కదా కృష్ణుడు చిన్నపిల్లవాడు అతడి నాట్యము మొదలైన వాటిని చూపిస్తారు శివబాబా ఏమి నాట్యం చేస్తారు ఇప్పుడు మీరంతా పార్వతులు అమరనాథుడైన శివుడు మీకు కథను వినిపిస్తున్నారని బాబా అర్థం చేయిస్తున్నారు వేరే పార్వతి అంటూ ఎవ్వరూ లేరు అర్జునుడు కూడా ఒక్కడే లేడు మీరందరూ అర్జునులే మీరందరూ ద్రౌపదులు కూడా అవుతారు ఎవరైతే నగ్నముగా చేస్తారో వారు దుస్శాసనులు బాబా మమ్మల్ని రక్షించండి అని పిలుస్తారు పిల్లలు ఎప్పుడూ నగ్నంగా అవ్వకూడదు అని బాబా అంటారు ఎప్పుడైతే ద్రౌపదిని నగ్నముగా చేసేందుకు ప్రయత్నిస్తారో అప్పుడు కృష్ణుడు తనకు ఇరవై ఒక్క చీరలను ఇచ్చినట్లుగా చూపిస్తారు కదా ఎక్కడైనా ఇరవై ఒక్క చీరలను ధరిస్తారా ఇది కూడా ఒక ఆటగా చూపిస్తారు కృష్ణుడు పైనుండి చీరలను ఇస్తున్నట్లుగా చూపిస్తారు ఇరవై ఒక్క చీరలను ఎలా ధరించగలరు నిజానికి అర్థం ఏమిటంటే బాబా నగ్నంగా అవ్వడం నుండి ఎంతగా రక్షిస్తారంటే తద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడూ నగ్నంగా అవ్వరు అచ్చా మధరాది మధురమైన ఆత్మిక పిల్లలకు బాప్ బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ లోపల బాబా బాబా అని అంటూ బాబా సమానంగా మధురంగా అవ్వాలి ఆత్మాభిమానులుగా ఉండాలి చదువుపై పూర్తి ధ్యాసను ఉంచాలి సెకండ్ పాయింట్ అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ పావనంగా తప్పకుండా అవ్వాలి స్మృతి అనే అగ్ని ద్వారా వికారాల రూపీ మలినాలను తొలగించి స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి వరదానము పర్వతము లాంటి విషయమును కూడా ఒక్క బాబా అన్న పదము యొక్క స్మృతి ద్వారా ఆవగింజలా చేసే సహజ యోగి భవ సహజ యోగిగా అయ్యేందుకు ఒక్క పదాన్ని గుర్తుంచుకోండి నా బాబా అంతే చాలు ఏ విషయం వచ్చినా హిమాలయ పర్వతం కన్నా పెద్దదైనా కానీ బాబా అని అనగానే పర్వతము దూది పింజలా అయిపోయింది ఆవగింజ అన్న కొంచెం గట్టిగా పెలుసుగా ఉంటుంది కానీ దూది పింజ మెత్తగా మరియు తేలికగా ఉంటుంది ఎంతటి పెద్ద విషయమైనా కానీ దూది సమానంగా తేలికగా అయిపోతుంది ప్రపంచంలోని వారు ఇది ఎలా సంభవం అని అంటారు మరి మీరేమో ఇలా సంభవం అని అంటారు బాబా అని అనగానే బుద్ధిలో ఇలా చెయ్యండి సహజమైపోతుంది అని టచ్ అయిపోతుంది ఇదే సహజయోగి జీవితం స్లోగన్ ప్రేమ సాగరంలో లవలీనమై ఉన్నట్లయితే సదా సమీప సమాన మరియు సంపన్న భవ అనే వరదానీలుగా అయిపోతారు ప్రేమసాగరంలో లవలీనమై ఉన్నట్లయితే సదా సమీప సమాన మరియు సంపన్న భవల వరదానీలుగా అయిపోతారు అచ్చా ఓం శాంతి